స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాస్ రెడ్డి, ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత దంపతుల ఆధ్వర్యంలో చాట్ల వెంకటరామలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో లద్దుపుట్టి శ్రీ ధనరాజ తులసమ్మ భక్తులకు వేల సంఖ్యలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీ ధనరాజ తులసమ్మ తల్లి సంబరాలను పురస్కరించుకుని భక్తులు వేల సంఖ్యలో తులసమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తుల దాహార్తిని తీర్చడానికి చాట్ల తులసిదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని తులసమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. సంబరాల బందోబస్తు విధుల్లో ఉన్న ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ కె లక్ష్మి ఈ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. భక్తుల దాహార్తిని తీరుస్తున్న వారిని అభినందించారు. వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ మహిళా కన్వీనర్ ప్రియా విజయమ్మ కూడా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని సందర్శించి తులసిదాస్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చాట్ల మహేశ్వరి మాట్లాడుతూ, ఎండలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి తమ నాన్నమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా 15,000 పైగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మజ్జిగ పంపిణీతో దాతృత్వ కార్యక్రమాలను చేపట్టిన చాట్ల తులసిదాస్ రెడ్డి కుటుంబ సభ్యులను భక్తులు అభినందించారు. చూడండి, చాట్ల మహేశ్వరి. ప్రతి ఏటా ఇక్కడ మా నాన్నమ్మ పేరు మీద చాట్ల వెంకట రామలక్ష్మి ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ సేవలు చేయడం జరుగుతుంది. దీనికి మా నాన్నగారు చాట్ల తులసిదాస్ గారు కూడా సహకరించడం జరుగుతుంది. ఇలా ఈ ఊరి దేవత తులసమ్మ ఆశీస్సులు మా అందరి పైన ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడ సమాజ సేవ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎండ బాగా ఉండడం వల్ల వాళ్ళ దాహం తీరడం కోసం ఈ ఏటా మజ్జిగ పంచుతున్నాం. మా అంత సహాయం చేస్తున్నాం ప్రజలకు. స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాస్ గారు మరియు మా అమ్మగారు చాట్ల సుజాత ఏఎంసీ గారు వాళ్ళిద్దరు సహకారంతో మేము ఇక్కడ దేవాలయం దగ్గర మజ్జిగ ప్యాకెట్లు భక్తులందరికీ పంచబెడుతున్నాం. ఇది మాకు ఎంతో సంతోషకరం. ఎండ బాగా ఉండడం వల్ల భక్తులకు ఇబ్బంది కలగకూడదని మజ్జిగ ప్యాకెట్లు సుమారు 15,000 మంది భక్తులకు 100,000 రూపాయలు విలువ చేసి మజ్జిగ ప్యాకెట్లు పంచిపెడుతున్నాం. ఇందులో మా కుటుంబం అంతా కలిసి సేవ చేయడం మాకెంతో అదృష్టకరం.